ఓటమి అంటే ఏంటి? మరణం కన్నా పెద్ద ఓటమి ఉంటుందా? లేకపోతే మరణం కన్నా పెద్ద ఓటమి ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే, అది పనిచేయలేకపోవటం, అంటే ఒక రోగం రావటం, క్యాన్సర్ రావటం, బ్రెయిన్ ట్యూమర్ రావటం, ఏదన్నా రావటం. ఒక నాకు పేరు గుర్తులేదు, ఒక ఫుట్బాల్ ప్లేయర్కి, దేశం తరఫున ఆడుతున్న ఒక ఫుట్బాల్ ప్లేయర్కి క్యాన్సర్ వచ్చినప్పుడు అతను ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంటే నాకు ప్రేరణ. అతను ఏమిస్తాడంటే, నేను రోజు రోజుకి మరణానికి దగ్గరైపోతున్నానన్న విషయం నాకు తెలుసు. ప్రాపంచిక సౌందర్యాన్ని చూసేంత టైం నా దగ్గర లేదు. నా టైంని నేను ఏం చేయదలుచుకున్నానో దానికే ఉపయోగించుకోవాలి, అదే నా గమ్యం. ప్రస్తుతం నా గమ్యం ఏంటంటే, నా ఆఖరి ఆట నా దేశం తరఫున ఆడి దానికి ప్రపంచకప్ తీసుకురావాలి. నేను దాని గురించే బతుకున్న రోజులు నా శక్తిని అంతా కూడగట్టుకొని దానికోసమే ట్రై చేస్తాను. నేను మరణం గురించి విచారించడం లేదు. మరణం ఒక యాక్సిడెంట్, దాన్ని ఎవరూ తప్పించలేదు.